Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంగవీటి చివరికి ఇలా ఫిక్స్ అవ్వాల్సిందే. వంగవీటి రాధ వచ్చే ఎన్నికలలో పోటీ చేయనున్నారా? అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచా, లేదా మరో నియోజకవర్గం నుంచా? అసలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా బరిలో ఉంటారా? ఈ ప్రశ్నలన్నీ ఆయన అనుచరులను వేధిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన అడుగులు అనుమానాస్పదంగా ఉండడమే ఇందుకు కారణం. వంగవీటి రాధ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల కంటే ఆయన వ్యక్తిగత పర్యటనలే ఎక్కువగా ఉంటున్నాయి. జనసేనలో చేరతారని కొంత ప్రచారం జరిగినా టీడీపీ జనసేన పొత్తు ఉండే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆలోచనను విరమించుకున్నట్లు చెబుతున్నారు. అయితే సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు లేవు. అక్కడ బోండా ఉమామహేశ్వరరావు ఉండడంతో ఆయనను కాదని రాధాకు టీడీపీ అధినాయకత్వం టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఇక ఆయన వేరే నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే గుడివాడ నుంచి వంగవీటి రాధ పోటీ చేస్తారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా రాధ గుడివాడలో పర్యటిస్తుండడం, అక్కడ కాపు నేతలతో సమాలోచనలు జరుపుతుండడం ఈ ప్రచారానికి కారణం. అయితే గుడివాడలో కొడాలి నాని ఉన్నారు. ఆయన వైసీపీలో ఉన్నా రాధాకు మంచి మిత్రుడు. మిత్రుడిపై పోటీ చేసే అవకాశాలు ఉండవని రాధ అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. ఇక గత ఎన్నికలలో వైసీపీ ఆఫర్ చేసినట్లుగా మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆ పార్లమెంటు పరిధిలో వంగవీటి రాధ ఎక్కువగా కనిపిస్తున్నారు. అక్కడ టీడీపీ నేతగా ఉన్న కొనకళ్ళ నారాయణ కూడా ఎంపీగా ఈసారి పోటీ చేసేందుకు సుముఖత చూపడం లేదు. దీంతో వంగవీటి రాధను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించి ఆయనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద వంగవీటి రాధ వ్యవహారం ఏపీ రాజకీయాలలో చర్చగా మారింది.